హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో డీజిల్ ఇంజిన్లో ఫ్యూల్ సప్లై అనేది ఎలా జరుగుతుందో చూద్దాం అంటే ఫ్యూల్ ట్యాంక్ నుండి ఇంజిన్లో పవర్ అనేది ప్రొడ్యూస్ అయ్యేంత వరకు ఫ్యూల్ సప్లై అనేది ఎలా జరుగుతుందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫ్యూల్ ట్యాంకులో ఉన్నటువంటి డీజిల్ ఈ ఫ్యూల్ పైప్ లైన్స్ ద్వారా ఈ ఫ్యూల్ ఫీడ్ పంప్ అనేది ట్యాంకులో ఉన్నటువంటి డీజిల్ని పీల్చుకుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్యూల్ ఫీడ్ పంప్ ఇది ట్యాంకులో ఉన్నటువంటి డీజిల్ని ఈ ఫ్యూల్ ఫీడ్ పంప్ అనేది పీల్చుకుంటుంది పీల్చుకున్నటువంటి ఆ డీజిల్ని నెక్స్ట్ ఈ పైప్ లైన్స్ ద్వారా ఫిల్టర్స్కి పంపిస్తుంది ఫ్రెండ్స్ ఫిల్టర్స్కి ఎందుకు పంపిస్తుంది అంటే డీజిల్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వాటిని క్లీన్ చేయడానికి ఫిల్టర్స్కి అనేది డీజిల్ని పంపిస్తుంది ఫిల్టర్స్ నుంచి ఫ్యూల్ అనేది చూడండి ఈ పైప్ లైన్స్ ద్వారా మళ్ళీ ఫ్యూల్ ఇంజెక్షన్ పంపుకు వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్యూల్ ఇంజక్షన్ పంపు ఇది ఫ్యూల్ ఇంజక్షన్ పంపు ఇది ఫ్యూల్ ఫీడ్ పంప్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్యూల్ ఇంజక్షన్ పంపులోకి వచ్చినటువంటి ఆ డీజిల్ని ఈ ఫ్యూల్ ఇంజక్షన్ పంపు ఏం చేస్తుందంటే చూడండి ఫ్రెండ్స్ ఇంజన్లో ఫైరింగ్ ఆర్డర్ ప్రకారం ఏ సిలిండర్లోకి ఫ్యూల్ అనేది వెళ్ళాలో ఆ సిలిండర్లోకి అనేది ఈ ఫ్యూల్ ఇంజక్షన్ పైప్ ద్వారా డీజిల్ని ఈ లైన్స్ ద్వారా ఇంజెక్టర్స్కి ఫ్యూల్ని పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మనం ఇది ఫోర్ సిలిండర్ ఇంజన్ దీని ఫైరింగ్ ఆర్డర్ వచ్చేసి 1342 ఓకేనా ఫ్రెండ్స్ ఫైరింగ్ ఆర్డర్ వచ్చేసి 1342 ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఫస్ట్ సిలిండర్లో ఫైరింగ్ అనేది జరగాలి అనుకుంటే చూడండి ఈ ఫ్యూల్ ఇంజక్షన్ పంప్ అనేది ఈ ఫస్ట్ ఫ్యూల్ ఇంజక్షన్ పైప్లోకి మాత్రమే ఫ్యూల్ని ఇంజక్షన్ చేస్తుంది అదే థర్డ్ సిలిండర్లో ఫైరింగ్ జరగాలనుకుంటే చూడండి ఈ ఫ్యూల్ ఇంజక్షన్ పంప్ అనేది ఈ థర్డ్ ఫ్యూల్ ఇంజక్షన్ పైప్లోకి మాత్రమే డీజిల్ అనేది ఇంజక్షన్ చేస్తుంది అలా ఫైరింగ్ ఆర్డర్ ప్రకారము ఏ సిలిండర్లోకి ఫ్యూల్ అనేది వెళ్ళాలో ఆ సిలిండర్ ఫ్యూల్ ఇంజక్షన్ పైప్లోకి మాత్రమే డీజిల్ని ఇంజక్షన్ చేస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇంజెక్టర్స్ ఫ్యూల్ని స్ప్రే చేసిన తర్వాత కొంత ఫ్యూల్ అనేది మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలా రిటర్న్ వచ్చేటటువంటి ఆ ఫ్యూల్ ఈ ఓవర్ఫ్లో పైప్ ద్వారా మళ్ళీ ఫ్యూల్ ట్యాంక్లోకి అనేది ఫ్యూల్ అనేది వెళ్తుంది స్ప్రే చేసిన తర్వాత కొంత ఫ్యూల్ అనేది ఇంజెక్టర్లో మళ్ళీ రిటర్న్ వస్తుంది ఆ రిటర్న్ వచ్చేది వేస్టేజ్ కాకుండా ఈ ఓవర్ఫ్లో పైప్ ద్వారా ట్యాంక్లోకి అనేది ఫ్యూల్ చేరుకుంటుంది